విజయనగరం బాలాజీ కూడలి వద్ద ఎల్లమ్మ తల్లి సిరుల మహోత్సవం ఘనంగా జరుగుతుంది. వివిధ రాజకీయ ప్రముఖులు వచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. మాజీ ఎంపీ బొత్స జాన్సీరాణి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె మాట్లాడుతూ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని, ప్రతి ఏటా అమ్మవారి సిరుల మహోత్సవం ఘనంగా జరుగుతుంది అని, అమ్మవారి కృప అందరికీ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి సిరుల మహోత్సవం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు అని తెలియజేశారు. మూడేళ్ళైంది భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండకి వానకి మన ఈ కరోనా మహమ్మారి వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి నీడని దండలు గాని మొత్తం అన్ని మ్యాటీరియల్ గాని వేయడం జరిగింది. అలాగే భక్తులు కూడా ఈ ఎల్లమ్మ తల్లి జాతరని చాలా వైభవంగా అందరూ విచ్చేసి మేమింత కష్టపడినందుకు కూడా వాళ్ళు మాకు ప్రతిఫలాన్ని ఇచ్చి ఎంతో మాకు ఆనందంగా అనిపిస్తుంది. అలాగే నిన్న బుర్రకథ కార్యక్రమం అయింది. అలాగే ఇవాళ కూడా రేలారా రేలారా అనే ప్రోగ్రాం కూడా జరగబడుతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కూడా మానాస మందుగొండ సామాలతో భారీ ఎత్తునగా కూడా జరుగుతుంది. అలాగే ఈ నెల 24వ తారీఖుని అన్నదానం కార్యక్రమం తెల్లవారి 10 నుంచి సాయంత్రం 5 వరకు కంటిన్యూగా జరుగుతుంది. కావున యావన మంది భక్తులు ఈ అన్నదాన ఈ ఎల్లమ్మ తల్లి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ మరీ కోరుతున్నాం. జై ఎల్లమాంబ, జై జై ఎల్లమాంబ. ఇవన్నీ కూడా ఎన్నో వాతావరణంలో పట్టిపిడిస్తున్న కాలుష్యాల్ని, వాతావరణం ద్వారా వచ్చిన అనేకమైన శరీర చర్మ వ్యాధులకు సంబంధించిన రుగ్మతల్ని వాటి బారి నుండి పూర్తిగా రక్షించడానికి అమ్మకి పసుపు కుంకాలు ఇచ్చి చల్లదనం చేసుకోవడం భక్తులందరి తాలూకా పురాతన నుంచి వచ్చిన నానుడి. దాని ద్వారా మరి ఎటువంటి పిల్లలు సైతం, ముఖ్యంగా పిల్లల్ని ప్రతి ఇంటికి కూడా పంపించి ఒక 5 ఇళ్ళకైనా కనీసం అమ్మవారి జోగిని కూడా దండించి ఆ దండుకొని అమ్మవారికి సమర్పించడం కూడా మానవాయితీ. దాని ద్వారా మరి ఏదైతే ఈ విధంగా వెళ్ళటం చేయటం వలన ఒక పక్కన అందరూ కలిసికట్టుగా అతీతంగా కులాలకి అతీతంగా దీన్ని అందరూ కూడా నిర్వర్తించుకుంటాము. దాన్ని చిన్న పెద్ద తారతమ్య భేదం లేకుండా అందరూ కలిసి చేయటం వలన ఒక జాతి చిహ్నతకి ఇంటిగ్రేషన్ ఇవ్వడంతో పాటు శరీర రుగ్మతల్ని రూపుమాపి రానున్న రోజుల్లో ప్రతి కుటుంబం కూడా సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ముఖ్య ఉద్దేశం. ఆ తల్లికి ద్వారా మీ ద్వారా భక్తులు దర్శించుకునే వారందరూ కూడా శుభం జరగాలి, ఆయుర ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ ఎల్లమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నెల 26వ తారీఖున అమ్మవారికి
గత నెల అత్యంత వైభవంగా పందిరి రాట వేసాం. ఆ పందిరి రాట నుండి ఇక్కడున్న కమిటీ సభ్యులు అవన్నసులు కష్టపడి ఈరోజు కోటేశ్వర తర్వాత వాలీ గారు రమణ మిగతా కమిటీ సభ్యులందరూ కూడా అవన్నసులు కష్టపడి అమ్మవారికి అత్యంత వైభవంగా ఈ క్యూ లైన్లు గాని తర్వాత ఈ పందిరి చట్టేయడం గాని తర్వాత లైటింగ్ వేయడం గాని అత్యంత వైభవంగా జరిగింది. అలాగే 10వ తారీఖున నిన్న లక్ష్మీవారం అంగరంగ వైభవంగా తొల్లెలొస్తుం కూడా జరిగింది. ఈ రోజు కూడా సాయంత్రం 6 గంటల సమయంలో మన యల్లంగూరు అప్పర గారు సిరులు తిరగడానికి అత్యంత వైభవంగా సిరిమాన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సిరిమాన్ని అందరూ కూడా సిరులన్నీ కూడా తిరిగే కార్యక్రమం కూడా అత్యంత కమిటీ సభ్యులు అందరికడే చేశారు. కాబట్టి ప్రజలందరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను.